మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ప్రతినిధి మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవడంతో పాటు సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ కాకపోయినా ప్రతినిధి రెండు సినిమా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. కంటెంట్ బేస్డ్ సినిమాలలో నటించి క్రేజ్ ను పెంచుకున్న నారా రోహిత్ ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మన రాష్ట్ర అప్పు ఎంత ఉంటుంది సార్ అంటూ నారా రోహిత్ అడగగా అజయ్ ఘోష్ పాత్ర 5 లక్షల కోట్ల రూపాయలు అని సమాధానం ఇస్తుంది. .5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంత సమయం పడుతుందని నారా రోహిత్ అడగా అభివృద్ధి ఉంటే అదెంతసేపు అబ్బా అని చెప్పగా అదెక్కడుంది సార్ రోహిత్ రివర్స్ లో ప్రశ్నిస్తాడు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటు వేయండి, లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి, అది కుదరకపోతే చచ్చిపోండి అని చెప్పుకొచ్చారు. జనం కోసం బ్రతికితే చచ్చాక కూడా జనంలోనే బ్రతికి ఉంటాం లాంటి డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. నారా రోహిత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. యూట్యూబ్ లో ఈ టీజర్ కు అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ వచ్చాయి. ప్రతినిధి రెండు సినిమా టీడీపీకి ఎంత మేలు చేస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.